పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సైకో హల్చల్ చేశాడు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిపై దాడి చేశాడు. ఏటీఎం మెషిన్ అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు. అతడి పిచ్చి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గంటపాటు శ్రమించిన పోలీసులు ఎటకేలకు సైకోను పట్టుకున్నారు. సైకో వీరంగంపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మళ్లీ అందిస్తారు. మల్లికార్జున్, సైకో వీరంగంపై వివరాలేంటి? స్వాతి, రాత్రి అర్ధరాత్రి సమయం నుంచి ఒక సైకో ఇక్కడ ఏలూరు సమీపంలో మాదపల్లి వద్ద కొత్తగూడెం సెంటర్ లో ఉన్నటువంటి ఇండి క్యాష్ అనేటటువంటి ఒక ఏటీఎం సెంటర్ లో అతను రాత్రి నుంచి తీసుకు వచ్చినాడు. అర్ధరాత్రి సమయంలో అలాగే తెల్లవారుజాము సమయంలో ఏటీఎం సెంటర్ లోకి లోపలికి ఎవరైనా లోపలికి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తే వారిపైన దాడి దిగడం, అలాగే అంటే నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, బూతులు పెట్టడం వంటి వాళ్ళపైన దాడికి దిగారు. దీన్ని గమనించినటువంటి స్థానికులు అతన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఏటీఎం సెంటర్ నుంచి ఏమాత్రం బయటకు రావడానికి అతను ఆసక్తి చూపించలేదు. అతను ఒక సైకో గుర్తించి ఆ ఒక స్థానికులు అతను బయటికి లాక్కొచ్చేటప్పుడు ప్రయత్నం చేసినా వాళ్ళందరి పైన వాళ్ళు దాడి చేసినట్టుగా కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే అతన్ని తీసుకుని రావడానికి చేసే ప్రయత్నంలో అతను కొన్ని కాళ్ళు లోపల తీసుకెళ్లి ఏటీఎం లో అద్దాలు ధ్వంసం చేయడం, అలాగే ఏటీఎం మిషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం, ఆ నాన్న వీరంగం సృష్టించారు. అయితే ఏం జరుగుతుందో ఒకనొక సమయంలో అతను గాజు ముక్కలు అక్కడ పైకి పడేటటువంటి గాజు ముక్కలు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళపైన వేసడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులకి కొంతమంది కూడా గాయాలయ్యాయి. దీంతో రంగంలో దిగినటువంటి పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అది కూడా వాళ్ళు సుమారు గంట సేపు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళపైన కూడా ఇతను బూతులు పెట్టడం, అలాగే వాళ్ళపైన ఈ అద్దాలు పడి ఉన్నటువంటి అద్దాలు వేసడం, అలాగే రాళ్ళు వేసడంతో వంటి చేతలు చేయడంతో పోలీసులు కూడా అతని వద్దకు వెళ్ళేందుకు భయపడ్డారు. చివరికి అతన్ని కొంతమంది స్థానికుల సహాయంతో పోలీసులు అదుపులోకి తీసుకుని వచ్చానికి అయితే స్టేషన్ తయారు స్పందించారు. స్వాతి, థ్యాంక్ యూ మళ్ళీ.